గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు డైలీ ఫోకస్ నేను కార్తిక్ వడగండ్ల వానలు కామారెడ్డి జిల్లాకు కానీ మిగిల్చాయి గత నాలుగు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే ఆగమవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇంత జరిగినా ఇప్పటికీ మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ అధికారుల వరకు ఎవరూ వారిని పట్టించుకోలేదు అకాల వర్షాలతో నష్టపోయిన కామారెడ్డి జిల్లా అంతంపల్లి నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తా రవీందర్ ఓ అసలే కరువుతో అల్లాడుతున్న రైతాంగం ఆపై అకాల వర్షం అన్నదాత పాలిట శాపంగా మారింది ఈసారి కాలం తలాపున కాళేశ్వరం నీళ్ళు ఉన్న వాడుకోలేని దుస్థితి పాలకుల పన్నాగం వెరిసి రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రైతులు ఈ నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కురిసినటువంటి వడగళ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు అగమ్య గోచరంగా తయారైంది కన్నెత్తి చూసిన పాపాన పోలేరు పాలకులు ఈ నేపథ్యంలో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది తమను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని తీవ్ర దిగులు చెందుతున్నారు ఈ నేపథ్యంలో మనం బిక్కనూరు మండలం అంతంపల్లి హైవే నెంబర్ ఫార్టీ ఫోర్కు టోల్ గేట్ సమీపంలో ఉన్నటువంటి ఓ రైతు పొలంలో ఉన్నాము ఈ పొలాన్ని మనం చూస్తే హృదయ విధారకమైన ఘటనలు కల్లార చూసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది మనం చూస్తున్నాం మామిడి తోట ఈ మామిడి తోట దాదాపుగా ఐదు ఎకరాల ఉంటుంది ఓ చిన్న చిన్న సన్నకారు రైతుకు సంబంధించిన ఈ మామిడి తోట కనీసం ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఏఓలు కానీ కలెక్టర్ కానీ వచ్చి చూసి రైతులకు భరోసా కల్పించిన సందర్భం ఇప్పటికి లేదు గడిచిన నాలుగు రోజులైతుంది ఇన్సిడెంట్ జరిగి నాలుగు రోజులైనా ప్రభుత్వ యంత్రాంగం నుంచి నామమాత్రంగా రైతుల దగ్గరికి రాకుండానే సర్వే చేశాము ఆ సర్వే రిపోర్టు ప్రభుత్వానికి పంపా కలెక్టర్ స్థాయి అధికారులు నేరుగా చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి రైతులు ఏ పంట వేశారు ఏ ఎంత మేరకు పంట నష్టం జరిగిందనే సమగ్ర సర్వే చేస్తే బాగుంటుంది రైతుల వద్దకు ఏవో స్థాయి అధికారులు కానీ అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్లు కానీ తిరిగి తమ పొలాల్లో ఏ పంట వేశారు ఏ పంటలకు నష్టం వాటిల్దనే సందర్భం కూడా ఏవో స్థాయి అధికారులు గత ప్రభుత్వం హయాంలో చూసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది కానీ ఇప్పటి ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా ఏ ఒక్కరు కూడా ఏ పంట నష్టం ఎంత మేరకు జరిగిందనే దాఖలాలు కూడా ప్రభుత్వం దగ్గర ప్రక్కా నివేదిక లేదు ఆ ప్రక్కా ప్రణాళిక లేదు ఏదో తూతూ మంత్రంగా రైతులను ఏమార్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది మనం చూస్తున్నటువంటి డ్యామేజ్ స్పష్టంగా ఇది మక్క ఈ మక్క దాదాపుగా ఇంకొక పదిహేను రోజులైతే ఈ మక్కను పంటను తీసే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది దాదాపుగా చివరి ఉంది ఇప్పుడు వర్షాలు బారిన పడి విపరీతమైన రాళ్ళుకోవడంతో మక్క కిందికి వంగింది ఈ నేపథ్యంలో వచ్చిన పంట కల్లారా దీన్ని చూసినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేతికొచ్చిన పంట చేజారిపోయింది మనం ఈ పంటతో తమ భవిష్యత్తు బాగవుతుంది తమ పిల్లా పాపలతో సుఖంగా జీవించవచ్చు అనుకున్న రైతులకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది ఈ క్రాప్ డ్యామేజ్ అని చెప్పవచ్చు అమ్మ చెప్పండి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏ పంటలు వేశారు ఈ క్రాప్ డ్యామేజీ మక్క అదేవిధంగా వరి పక్కన ఉన్నటువంటి చేమంతి తోట కూడా మీ దగ్గర కనబడుతున్నది ఎట్లా అనిపిస్తుంది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎవరైనా నచ్చినారా ఏమంటున్నారు ఎవరు రాలేదు సార్ ఇప్పటి వరకు భర్త కళ్ళు కనిపించక మూడు నెలల నెల పొద్దున్న నాలుగు గంటలకు లేచి వచ్చి పార్కం వారపెట్టినా సార్ మొత్తం ఏం లేకుండా పోయింది అయినా కంటి చూపు లేదు మీరు ఆదుకోకపోతే మేము పురుగుల మందు దాగుడే కానీ వేరే దారి లేదు సార్ నన్ను అప్పుల ఉంచారు ఈ పెట్టుబడికి అప్పు తెచ్చి పెట్టినా సార్ నాకు వేరే దారి లేదు రామేశ్వర పల్లెకి వెళ్ళి నడిచి వచ్చి ఇక్కడ పారకం వారబెట్టిన సార్ నాకు నష్టం ఎన్ని ఎకరాలు ఎకరాలు సాగు సార్ మక్క పువ్వులు ఆకుకూరలు సార్ మూడు ఎకరాలు మొత్తం ఏం లేకుండా పోయింది సార్ ఇప్పుడు మళ్ళీ ఇక ఇది చూస్తే అనిపిస్తలేదు మూడు రోజుల కోళ్ళ అయినా కన్నులు కనబడక చచ్చిపోయింది ఏమంటుంది సార్ మాకు వేరే దారి లేదు అమ్ముకొని తిందామని అసల్మెంట్ ల్యాండ్ మేము ఇక సాగు తప్ప వేరే దారి లేదు సార్ మాకు ఎవరు నడిపేట వాళ్ళు కూడా లేరు ఏమనుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మిమ్మల్ని ఏ విధంగా ఎక్కువ లేకుండా పెట్టుబడి ఎకరాకి ఇరవై వేలు ఇస్తే చాలు సార్ నాకు ఎక్కువ ఏం రైతులకు ఒక ఎకరాకి ఇరవై వేలు మాకు ఇస్తే ఇచ్చిన అప్పులోకి ఇచ్చి అన్న మళ్ళీ వర్షాకాలం ఏదన్నా పంట పెట్టుకుంటాం సార్ మేము ఎక్కువ ఆశపాడు ఏం లేదు మిమ్మల్ని ఎక్కువ ఇవ్వటలేం గవర్నమెంట్ ఉంది సార్ పెట్టిన పెట్టుబడి ఇస్తే వాళ్ళే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మేము ఏదో వర్షాకాలం పంట పెట్టుకుంటాం సార్ అంతే అంతకు ఎక్కువ ఏమి అడుగుతా దానికి వారి ఆవేదన చెప్పవచ్చు ఈ ఎవరైతే మహిళారైతే మాట్లాడారో వారికి ఇద్దరు ఆడపిల్లలు భర్తకి ఏమో రెండు కళ్ళు కనబడవు ఆమె మాత్రం వచ్చేసి వ్యవసాయం పక్కన ఉన్నటువంటి రామేశ్వరపల్లి విలేజ్ నుంచి వచ్చి ఈ మహిళారైతే మొత్తం ఈ సాగు చేసేది భర్తకు కళ్ళు కనబడవు ఈ నేపథ్యంలో ఆమెనే వచ్చేసి ఈ ఈ పంట పొలాన్ని చూసుకునేది అక్కడ వ్యవసాయం చేసేది మాకు కనీసం పెట్టుబడి అందినటువంటి ఎకరానికి ఇరవై వేల రూపాయలు మాత్రం ఇస్తే సరిపోతుంది ఎక్కువగా మేము డిమాండ్ చేస్తలేము ఎక్కువగా మేము అడుగుతలేము ప్రభుత్వం దయార్ద హృదయంతో స్పందించాలి సకాలంలో స్పందిస్తే మాకు కొంత మేరకు నష్టం పెద్ద మొత్తం జరిగిన కొంత మేరకు ఉపశమనం కలిగించే అంశం కాబట్టి సకాలంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఉంటుంది కలెక్టర్ స్థాయి అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తే బాగుంటుంది ఇప్పటివరకు ఎవరు కూడా రాలేరు సంఘటన జరిగి దాదాపుగా నాలుగు రోజులు గడుస్తుంది ఈ ఇన్సిడెంట్ ఇంకా మూడు నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో రైతులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆగమవుతున్నారు తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంటుంది క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఏవో స్థాయి అధికారులు కానీ తక్షణమే భరోసా కల్పించు ఉంచాల్సిన అవసరం ఉంటుంది ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తేనే బాగుంటుంది ఈ నేపథ్యంలో ఏ పంటలకు ఎంత మేరకు నష్టం వాటిందనే ప్రభుత్వం నుంచి తక్షణమైన సహాయం అందాలి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం నిన్నటి మాదిరిగానే హైవే దిగ్బంధం చేస్తామని యావత్తు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తుంది నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు నెత్తిన వడగండ్లు నిప్పుల కుంపట్ల మారింది దీంతో పంట మొత్తం ఆగమై రైతులు కన్నీరు పెడుతున్నారు ప్రభుత్వం ఆదుకోకపోతే చావే శరణ్యం అంటూ అన్నదాత రోధిస్తున్నాడు నాలుగు రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో కురిసిన వడగల్లవాన రైతులకు తీవ్ర కన్నీళ్లను మిగిల్చిందని చెప్పవచ్చు వేలాది ఎకరాల క్రాప్ డ్యామేజ్ జరిగింది ఎక్కడ చూసినా హృదయ విదారకమైన సంఘటనలు కామారెడ్డి జిల్లాలో రైతు పొలాల్లో కనబడుతుంది పంటలు చేతికొచ్చే సమయంలో వడగళ్ళ వాన తీవ్ర నష్టాన్ని చేకూర్చింది ఆరు కాలం కష్టపడి సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగిల్చిందని చెప్పొచ్చు నాలుగు రోజుల క్రితం విపరీతమైన వడగళ్ళ వాన కురవడంతో రైతులకు వరి అదేవిధంగా మొక్కజొన్న పత్తి అదేవిధంగా సోయాబీన్ లాంటి పంటలతో పాటు నగదు పంటలు టమాటో చిక్కుడుకాయ లాంటి నగదు పంటలకు కూడా తీవ్ర నష్టం వాటింది ముఖ్యంగా పూలు పళ్ళ తోటలు కూడా విపరీతమైన డ్యామేజ్ ఏర్పడింది ముఖ్యంగా ఇటు కామారెడ్డి జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి బిక్కనూరు మండలం అంతంపల్లి రామేశ్వరపల్లి గ్రామాలలో రైతులకు తీవ్ర కన్నీళ్లను మిగిచింది దాదాపుగా ఒక్కొక్క రాయి దాదాపుగా హాఫ్ కిలో హాఫ్ కిలో మేరకు పడడంతో చెల్లా చెదరమైన ఈ పంటలు మనం చూస్తున్నాం ఇక్కడ రైతు ఏదైతే మనం ఈ వ్యవసాయ పొలంలో ఉన్నామో ఇక్కడ టమాటాను సాగు చేశాడు టమాటాను పాలిథిన్ పేపర్ వేసి టమాటాను సాగు చేసాడు డ్రిప్పు సహాయంతో పంటను సాగు చేసాడు ఆ ఆనవాళ్ళు ఏ ఒక్కడు కూడా కనబడడం లేదు ప్రస్తుతము ఈ పొలాన్ని చూస్తే ఎక్కడ చూసినా అదే ఈ యొక్క హృదయ విధారకమైన సంఘటనలు రైతులను కన్నీళ్లు మిగిల్చని చెప్పొచ్చు అటు బప్పాయిని సాగు చేసిన రైతులు మామిడిని సాగు చేసిన రైతుల కష్టాలు వర్ణనేతితమని చెప్పొచ్చు దాదాపుగా ఇప్పుడు ఈ పంట పొలాల విషయానికి వస్తే వరి సాగు అక్కడక్కడ ఈపాటికే కోతలు స్టార్ట్ అయ్యి ఈ సమయంలో వరి సాగుకు తీవ్ర ఇబ్బందులు అని చెప్పవచ్చు పుట్టకొచ్చిన దశలో రై రైతులకు తీవ్ర కన్నీళ్లను మిగల్చని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో వరి సాగు దాదాపుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముప్పై వేల ఎకరాలకు వరి సాగుకు పంట నష్టం వాటిల్లిందని అధికారులు ఈ పాటికి అంచనా వేయడం జరిగింది ఆ అంచనా ఏ విధంగా వేస్తున్నారన్న విషయం ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది క్షేత్రస్థాయిలో ఏ రైతు వద్దకు కూడా ఫీల్డ్ ఆఫీసర్ కానీ కలెక్టర్ యంత్రాంగం కానీ జిల్లా మానిటరింగ్ వ్యవస్థ కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరి పంట పొలాలను పరిశీలించలేదు కానీ రైతు దగ్గర ఇలాంటి సమాచారం తీసుకోకుండా ఈ పాటికే ముప్పై వేల ఎకరాల పంట సాగు నష్టం వాటిల్ చెప్పడం విడ్డూరంగా కనబడుతుంది క్షేత్రస్థాయిలో ఏ ఫీల్డ్ ఆఫీసర్ కూడా క్షేత్రస్థాయిలో విజిట్ చేయలేదు రైతులు ఏ పంటలు వేశారనే సమగ్ర సమాచారం కూడా తీసుకోలేదు కానీ ప్రభుత్వం దగ్గర తమ దగ్గర ప్రక్క నివేదిక ఉంది రైతులు పంటలు ఎంత మేరకు నష్టపోయా నష్టపోయాయో అనే విషయం పట్ల వారు ఒక నివేదికను తయారు చేసి విడుదల చేశారు కానీ రైతులకు ఆ విషయం పైన వాళ్ళకి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతుల మా దగ్గరికి ఏ ఫీల్డ్ ఆఫీసర్ రాయలేరు ఏ వస్తాయి అధికారులు కూడా రాలేరు కనీసం కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో విజిట్ చేయలేదు సంఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న ఇప్పటికీ ప్రభుత్వం తరఫున ఎవరు కూడా తగ్గిన భరోసా అయ్యలేదు రైతులను ఆదుకుంటామని చెప్పలేదు నష్టపరిహారం అయితే విపరీతంగా ఉంది రైతుల వద్దకు వచ్చి నేరుగా వారు భరోసా ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం రైతులతో సర్వత్రా వ్యక్తమవుతుంది కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఈ వైపు కన్నెత్తి చూసిన సందర్భం కూడా లేదు పైగా ఎంత మేరకు నష్టపోయారనే అనే అంశంపైన వారి దగ్గర నివేదిక లేవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు తక్షణమే ప్రభుత్వం స్పందించాలి నష్టపోయిన పంటకు తక్షణ సహాయం మినిమంగా క్రాప్ డ్యామేజ్ పంటల వారిగా సర్వే చేయించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించకపోతే రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం దాదాపుగా ఎకరానికి ఏ పంట తీసుకున్న ముప్పై వేల మేరకు నష్టం వాటిల్ంది అది పెట్టుబడి సాయం కింద ఇస్తే సరిపోతుంది తమకు లాభాలు అడగడం లేదు పెట్టుబడి సాయం ఇస్తే బాగుంటుంది దిక్కు తోచని స్థితిలో మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని రైతులు చెప్పడం జరుగుతుంది మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఏ పంటలు వేశారు ఇంత మేరకు నష్టపోయింది రామేశ్వరపల్లి అదే బిక్కనూరు మండలం ఉన్నటువంటి అనేక గ్రామాలను చూసిన ఇదే పరిస్థితి కనబడుతుంది దాదాపుగా మా ఈ వర్షం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఎక్కడ చూసినా మనం పైన క్రాప్ డ్యామేజ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టే ఏ చెట్టుకు కూడా ఆకులు లేని చెట్లు మనకు దర్శనమిస్తున్నాయి అంటే ఒక్కొక్క రాయి దాదాపుగా కిలో మేరకు పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో అదే డ్యామేజు మధ్యాహ్నం కానీ ఉదయం కానీ పొద్దున కానీ జర జరుగుంటే తీవ్రమైన ప్రాణ నష్టం జరిగి అని రైతులు అంటున్నారు ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రైతులున్నారు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఎంత మేరకు క్రాప్ డ్యామేజ్ జరిగింది ఎక్కడ చూసినా ఒక హృదయ విదారకమైన సంఘటనలు దర్శనమిస్తున్నాయి ఏ పొలాలు చూసినా కలహీనంగా కనబడుతున్నాయి పచ్చగా ఉండాల్సిన పొలాలను మూడుబారిన పొలాలుగా కనబడుతున్నాయి దాదాపుగా క్రాప్ డ్యామేజ్ విపరీతంగా ఉంది ఏమంటున్నారు రైతులు ఎంత మేరకు అని లేదు అసలు పంట అనేది లేకుండా అయిపోయింది ఇప్పుడు పంట వేసినామా ఏలేమా అనే కనిపిస్తుంది కనిపిస్తే ఇంత పుట్టదశలకు వచ్చిన పొలము ఇంకా ఒక పదిహేను రోజులైతే అయితే కోతకొచ్చి మంచి వాటిలో మంచి మంచి ఎకరాన ముప్పై నుంచి నలభై గంటల వడ్డెళ్తాయని ఆశతో ఏదున్నా అని పిల్లల ఫీజులకు కానీ దేనికైనా కానీ ఈసారి కొద్దిగా కష్టాల నుంచి గడ్డకి ఎక్తామని అనుకునే సమయంలో అనుకోకుండా ఒక పదిహేను నిమిషాలలో ఏం జరిగింది ఏం పోయింది అనేది చెప్పి చెప్తే దుఃఖం వస్తుంది ఏం చెప్పాలని అర్థమైన పరిస్థితిలో ఉన్నాం ఇవాళ మేము ఎందుకంటే చేతికి వచ్చే పంటను ఇంకొక వారం పదిహేను రోజులైతే ఇంటికి వస్తుందని అనుకున్నాము అనుకునే లోపు పదిహేను నిమిషాల్లో ఏమైంది పోయింది కళ్ళు మూసుకొని తెరిచే పరిస్థితి తెరిచేసరికి పంట అనేది కనిపించకుండా పోయేసరికి చాలా బాధాకరంగా ఉంది ఎంత మేరకు అనేది అసలు ఏమీ లేదు ఎంత మేరకు అనేది పంట అనేది ఏం లేకుండా అయిపోయింది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పరిస్థితి మరీ అద్మానంగా తయారైంది అగ గోచరంగా తయారైంది క్రాప్ డ్యామేజ్ దాదాపుగా విపరీతంగా కనబడుతుంది ఈ నేపథ్యంలో రెండు మూడు రోజులైతే క్రాప్ తీసే పరిస్థితి బంతి కానీ అదేవిధంగా పప్పాయి కానీ ఇతర పంటల నగదు పంటల విషయంలో కూడా విపరీతమైన డ్యామేజ్ కనబడింది ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా ఇప్పటివరకు రైతుల దగ్గరికి నేరుగా వ్యవసాయ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ ఏమైనా సర్వే చేశారా లేదండి కలెక్టర్ గారు మా కలెక్టర్ గారు ఉన్నాడు ఇంతవరకు క్రిసి రాలేడు ఎవరు రాలేరు ఏ అధికారి రాలేడు మొన్న మేము నిన్న ఒక మినిమం ఒక రెండు గంటల్లో రోడ్ల మీద బైఠాయించినా కూడా పోలీసులు వచ్చి మన చెల్లెద్ర చేసిరు కలెక్టర్ గారికి ఎంత మెసేజ్ చేసి ఏం చేసినా కలెక్టర్ స్పందించలేడు ఏంటనే కలెక్టర్ ఇప్పుడు ఓకే ఎలక్షన్ కోడ్ ఉన్నది మేము ఇయ్యం అంటారు కలెక్టర్కి అధికారం ఉన్నది ఎలక్షన్ కోడ్ ఉన్న కలెక్టర్ వచ్చి స్పందించే అధికారం ఉన్నది గింతగా గింత కాదు మీకు రైతులను ఆదుకుంటామనే భరోసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ రెండు రోజులలో స్పందించకపోతే ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయే ప్రభావం ఉన్నది దయచేసి కలెక్టర్ గారికి మా నిజామాబాద్ జిల్లా మా కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాము దయచేసి మీరు వెంటనే రేపు ఈ ఏళ్ళ రే సాయంత్రం వరకు లచ్చి మీరు స్పందించి ప్రతి ఒక్క రైతుకు ఇది చేసి ఇది కంపల్సరీ మీకు భరోసా ఇస్తున్నాం ఇంత కాకపోతే వేస్తాం మీరు బా ఆధైర్యపడకండి అని ధైర్యం చెప్పాలా చెప్పకపోతే చాలా శవాలు వేసేటట్టున్నాయి చనిపోయేటట్టుండి ఇది రాత్రి పూట పడి పంట లేకుండా అయిపోయింది అదే ఒక పూట ఒక గ డే పూట అయితే ఎన్నో ప్రాణాలు పోతుండే ఈ రైతుల ఒక్కొక్కటి మినిమము వంద హాఫ్ కేజీ అంటే ఇరవై ఐదు గ్రాములు వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు రౌతు రైతులు పడ్డాయి పైపులు కానీ డబ్బాలు కానీ రేకులు కానీ ఆవులు బాయి ఉన్న ఆవులు ఒక్కొక్కటి అన్ని అడు అడవదించిపోయినాయి దయచేసి దీని తక్షణం వెంటనే వచ్చి కలెక్టర్ స్పందించాలా ద నాయకులు కోడు ఉన్నదని ఏదో సంకు కొంట శాఖ చెప్తున్నారు సరే కోడున్నది కానీ కలెక్టర్ అధికారం యంత్రాంగం మేము చేస్తుంది అధికారం యంత్రాంగం కలెక్టర్కి అధికారం ఉన్నది వచ్చి మేము ఇస్తాం ఆధారపడకండి మేము చేస్తామన్న ఇది లేదు దీని వెంటనే ఈ వెయ్యాల కానీ రేపు కానీ స్పందించకపోతే మరీ ఎల్లుండి లేకుంటే ఎల్లుండి మొత్తం కలెక్టర్ ఆఫీస్ని దిగ్బంధం చేయాలని మేము అనుకుంటున్నాం కంపల్సరీ చేస్తాము దయచేసి అంత లోపల కలెక్టర్ గారికి స్పందించి మాకు ఇది చేయాలని కోరుకుంటున్నాం దాదాపు ఒక పది రోజులైతే తెంప దశకు వచ్చింది సార్ మేము ఇప్పుడు భార్య కుసెల్ తాడమ్మి చిన్న ఎంత ఘోరంగా అంటే ఇప్పుడు ఒక రూపాయి కూడా ఎక్కడ నుంచి తెచ్చే పరిస్థితి వాళ్ళకి ఎలా ఇయ్యానో ఆ పరిస్థితికి వచ్చినాం సార్ తెంపే పరిస్థితి ఇలా జరిగింది మేము బావి దగ్గరికి వస్తే మా భార్య పిల్లలు భయపడుతురు సార్ ఎందుకంటే ఈ పరిస్థితులు పోయి ఏం చేసుకుంటాడు ఏం జరుగుతుంది అనే ఉద్దేశంలో మాకు ఎంత ఘోరం అంటే ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ స్పందించకపోతే మేము మాత్రం ఏదో రైతులు నాలాంటి వాళ్ళు ఇంకా వందల మంది ఉన్నారు సార్ మొత్తం సూసైడ్ చేసుకొని చనిపోయే పరిస్థితి ఉంది సార్ మా భార్య పిల్లలు కూడా బావి దగ్గరికి వస్తే మళ్ళీ రిటర్న్ వస్తారా రారా అని భయపడుతున్నారు సార్ అంటే ఈ పరిస్థితి చూసి అట్లా అనిపిస్తుంది మాకు కాబట్టి గవర్నమెంట్ మాత్రం కలెక్టర్ గారు స్పందించకపోతే మేము ఏదో రైతులందరూ మళ్ళీ టూ త్రీ డేస్లో కంపల్సరీ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే చావనేది పరిస్థితి కాదు సార్ మేము చావడాలంటే పది నిమిషాలు కాదు మాకు కానీ మా పిల్ల భార్య పిల్లని చూసుకొని ఎంత ధైర్యం తెచ్చుకొని బతున్నాం సార్ రేపు అప్పులో వచ్చి ఇంటి మీద కూర్చుంటారు వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో మాకు అర్థమైతే లేదు సార్ ఇది మా కోరిక సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ టూ డేస్లో కంపల్సరీ స్పందించకపోతే ఖచ్చితంగా మళ్ళా రైతుల మాత్రము ఖచ్చితంగా రోడ్డు ఎక్కేస్తాం సార్ కంపల్సరీ ఇది మాది కంపల్సరీ గవర్నమెంట్ మాకు స్పందించాలి సార్ ప్రభుత్వం అయితే నుంచి స్పందన కోరుకుంటున్నాం ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు పైగా పలకరించిన పాపాలను పోలేదు ఈ ఇది ఏదైతే క్షేత్రస్థాయిలో వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది యంత్రాంగం స్పందించాలి ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి పంట సమగ్ర సర్వే చేయాలి ఫీల్డ్ లెవెల్లో చూడాలి ఈ ఎవరైతే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రజాప్రతినిధులంతా తమను ఓదార్చిన సందర్భం కూడా ఉంది మమ్మల్ని ఓదార్స్తే బాగుంటుంది కనీసం ప్రభుత్వ వర్షం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు పైగా ఫీల్డ్ లెవెల్లో ఆఫీసర్ కూడా ఎవరు లేరు కాబట్టి ఎవరు చూడలేరు కాబట్టి మేమంతా ఆందోళన చెందుతున్నాం యంత్రాంగం స్పందిస్తే బాగుంటుందని రైతులు వ్యక్తం చేస్తున్నారు ఆవేదన అయితే రైతుల్లో పెద్దగా ఉంది వారిని ఓదార్చడం ఎవరి తారం కాలేదు పంట క్రాప్ డ్యామేజ్ని వారు చంటి పిల్లలా సాదుకున్నాము దాదాపుగా మరికొద్ది రోజులైతే ఆ పంట చేతికి వస్తుంది మేము కన్నా కళలు సాకారమవుతాయి మా పిల్ల పాపలను చదివించుకోవడానికి ఆర్థికంగా ఎంతో భరోసాగా ఉంటుందన్న సమయంలో ఇలా అవుతుందని కల్లో కూడా ఉంచుకోలేదు అలా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఏదైనా సాయం వస్తుందనుకొని మేము అనుకున్నాము కానీ ఇప్పటివరకు గడి పైగా ఇలానే కొనసాగితే ఇవాళ రేపు రెండు రోజుల పాటు సమయం ఇస్తున్నాం లేనిచో ఎల్లుండి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుని మా తమ నిరసన వ్యక్తం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి బిక్కనూరు రామేశ్వరపల్లి అంతంపల్లి రైతులు బిక్కనూరు మండలం ఉన్నటువంటి రైతులు హెచ్చరిస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు షోతో కలిసి రవీందర్ టీ న్యూస్ కామారెడ్డి జిల్లా दिवाल्टे डेली फोकस नमस्ते